ఐ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ దిస్ ఇస్ రవి జేఎన్ సంబంధించి బీటెక్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది సో ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్ ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి హండ్రెడ్ మార్క్స్ గాను మనకి సిక్స్టీ మార్క్స్ అనేవి ఎగ్జామ్కి ఈసారి కనెక్ట్ చేస్తున్నారు అండ్ మిగతా ఫార్టీ మార్క్స్ కోసం మీట్ ఉంటుంది ఎగ్జామ్స్ అండ్ ఫైవ్ మార్క్స్ అసైన్మెంట్ అండ్ టెన్ మార్క్స్ వైవా ఉంటుంది క్లియర్గా మీకు అర్థం కావాలంటే ఒక్కసారి మన ఛానల్ విజిట్ చేయండి డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను క్లిక్ చేసి చూడండి ఓకే సో పార్ట్ ఏ పార్ట్ పిగా ఉంటుంది సిక్స్టీ మార్క్స్ అనేవి పార్ట్ ఏ టెన్ మార్క్స్ అండ్ పార్ట్ బి ఫిఫ్టీ మార్క్స్ సో పార్ట్ ఏలో క్వశ్చన్ నెంబర్ వన్ ఉంటుంది అండ్ పార్ట్ బి సెకండ్ నుంచి సిక్స్త్ క్వశ్చన్స్ ఉంటాయి ఓకే సో క్లియర్గా చూద్దాం స్టూడెంట్స్ అండ్ ఎన్ని మార్క్స్ పాస్ అండ్ మీరు ఎలా చదువుతాయి పాస్ అవుతారు అనేవి లాస్ట్లో మాట్లాడతాను ఓకే మనకి పార్ట్ ఏ వచ్చేసి కంపల్సరిగా క్వశ్చన్ అటెండ్ చేయాల్సింది క్వశ్చన్ నెంబర్ వన్గా ఉంటుంది దాంట్లో టెన్ క్వశ్చన్స్ ఇస్తాడు ఆ టెన్ క్వశ్చన్స్ అనేవి అన్ని యూనిట్స్ నుంచి ఉంటాయి సో ఒక క్వశ్చన్కి వన్ మార్క్ క్యారింగ్గా ఉంటుంది లేదా టూ వన్ మార్క్కి క్యారింగ్ ఉంటుంది ఒక క్వశ్చన్కి వచ్చేసి వన్ మార్క్ క్యారింగ్ ఉంటుంది సో టెన్ క్వశ్చన్స్గా ఉంటాయి స్టూడెంట్స్ ఓకే అండ్ పార్ట్ బి వచ్చేసి మనకి సో టూ నుంచి సిక్స్త్ అంటే సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ అని ఫైవ్ క్వశ్చన్ ఇస్తాడు సో ఒక్క క్వశ్చన్కి వచ్చేసి మళ్ళీ మీకు యూనిట్ వైజ్గా ఉంటుంది అండ్ దాంట్లో చాయిస్ ఉంటుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ టూ ఉంది అది ఫస్ట్ సంబంధించింది క్వశ్చన్ నెంబర్ త్రీ అది సెకండ్ యూని సంబంధించింది అలాగా క్వశ్చన్ నెంబర్ సిక్స్ అనేది ఫిఫ్త్ యూని సంబంధించింది అసలు అసలు ఆ క్వశ్చన్ నెంబర్ టూలో మళ్ళీ మీకు ఫస్ట్ ఇంట్లో వచ్చే క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి దాంట్లో మీకు చాయిస్ ఉంటుంది ఓకే సో ఈచ్ క్వశ్చన్ క్యారింగ్ అంటే మీకు ఒక్క క్వశ్చన్కి టెన్ మార్క్స్ ఇస్తాడు కొన్ని కొన్నిసార్లు అదే క్వశ్చన్కి ఏ అండ్ బి పెడతాడు మళ్ళీ ఏకి ఫైవ్ మార్క్స్ బీకి ఫైవ్ మార్క్స్ ఇస్తాడు ఓకే బట్ సెకండ్ క్వశ్చన్కి టెన్ మార్క్స్ థర్డ్ క్వశ్చన్కి టెన్ మార్క్స్ ఫోర్త్ క్వశ్చన్కి టెన్ మార్క్స్ ఫిఫ్త్ క్వశ్చన్ టెన్ మార్క్స్ సిక్స్త్ క్వశ్చన్ టెన్ మార్క్స్ ఉంటాయి సో అలాగ మీకు ఫిఫ్టీన్ మార్క్స్ అనేది పార్ట్ బీ నుంచి అండ్ మీకు ఇక్కడ పార్టీఏ నుంచి టెన్ మార్క్స్ కలిపితే ఓవరాల్గా సిక్స్టీ మార్క్స్ సో పాస్ అవ్వడానికి ఎన్ని మార్క్స్ అంటే ట్వంటీ వన్ మార్క్స్ అయితే పాస్ అవుతారు అలాగని చెప్పేసి మీకు ఇక్కడ ట్వంటీ వన్ వచ్చి అక్కడ నైన్ వస్తే రెండు యాడ్ చేస్తే మీకు పాస్ అవడానికి కుదదు కాబట్టి ఆ నైన్ అంటే సారీ నైన్ కాదు నైన్ ప్లస్ నైన్ సో సిక్స్టీన్ మార్క్స్ సో ట్వంటీ వన్ ప్లస్ సిక్స్టీన్ అంటే ఓవరాల్గా ఎన్ని అవుతుంది మీకు థర్టీ సెవెన్ మార్క్స్ వస్తున్నాయి సో అలా అవుతే మాత్రానికి మీకు పాస్ చేయరు ఫార్టీ మార్క్స్ రావాలి ఓకే అంటే దీంట్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ వస్తే మీరు పాస్ అయిపోతారు అలాగే మీడిలో థర్టీ ఫైవ్ పర్సెంట్ వస్తే పాస్ అయిపోతారు బట్ రెండు కలిపితే ఫార్టీ పర్సెంట్ మార్క్స్ వస్తే ఓవరాల్గా పాస్ అయినట్టు మళ్ళీ అలా ఉంటుంది సో ఒకసారి మీ ఫేస్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకే బట్ సిక్స్టీకి ట్వంటీ వన్ మార్క్స్ అనేది పాస్ సో అది మైండ్లో పెట్టుకోండి అండ్ మీరు ఎగ్జామ్కి ఎలాగ ఫాలో అవ్వాలి సో నేను అన్ని వీడియోస్లో చెప్తున్నాను ముందు నుంచే ఎందుకు చెప్తున్నాను అంటే బీటెక్ స్టూడెంట్స్ మీరు కొత్తగా అడుగుపడతారు కాబట్టి మీ అడుగులో మీకు ఏమాత్రం మీకు మిస్టేక్ అవ్వకూడదు కాబట్టి నేను ముందు నుంచి చెప్తున్నాను ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చేయండి దాని తర్వాత మిగతా క్వశ్చన్స్ మీ మ్యామ్ వాళ్ళు అడిగి చేయండి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ కోసం మన వీడియో మన మన వీడియోస్ తీసాం ఆల్రెడీ ఒకసారి ఛానల్ విజిట్ చేయండి ఓకే అండ్ అదే కాకుండా మీరు ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చేసిన తర్వాత ఎగ్జామ్కి ఒకవేళ మీకు చదువుకున్న క్వశ్చన్ రాకపోతే చదువుకున్న క్వశ్చన్ రాకపోతే చదువుకున్న ఆన్సర్ సంబంధించి ఏదైనా కొంచెం మ్యాటర్ ఉంటే ఆ మ్యాటర్ రాసి మీరు ఇస్తే మీకు మార్క్స్ వస్తాయి ఖాళీగా ఇస్తే మార్క్స్ రావు ఐదర్ ప్రీవియస్ ఇయర్స్ నుంచి పేపర్స్లో నుంచి క్వశ్చన్స్ రావాలి లేదా ఆ చాప్టర్ నుంచి ఏదైనా క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆ చాప్టర్లో మీకు ఏం ఆన్సర్స్ తెలుస్తే అవి రాయండి ఈజీగా పాస్ అవుతారు సో ఈ టిప్స్ నేను చాలాసార్లు చెప్తున్నాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఎందుకంటే మీరు బెనిఫిట్ అవ్వాలి మా వీడియోస్ విని మీరు బెనిఫిట్ అవ్వాలని ఉద్దేశంతో నేను ఈ టిప్ చెప్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బాయ్